नमस्ते रामप्प देवालयम ओ शिल्पकला अद्भुतम असाधारण नैपुण्याल समाहारम दादापु 1000 संवत्सराल चरित्र कलिगिन रामप्प गुडि चरित्र विंटे एंतो आश्चर्यं विंत अनुभूति कलुगुतायि मरि रामप्प गुडि विशेषालु तेलुसुकुंदामा భారతదేశం అంటేనే ఆలయాలకు కానాచి అందులో తెలంగాణ రాష్ట్రం ఎన్నెన్నో ప్రాచీన దేవాలయాలకు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక కట్టడాలకు ప్రసిద్ధికెక్కింది అలాంటి ప్రముఖ దేవాలయాల్లో రామప్ప దేవాలయం ఒకటి దాదాపు 900 సంవత్సరాల క్రితం వరంగల్లోని పాలంపేట ప్రాంతాన్ని కాకతీయ రాజులు పాలించేవారు ఆ సమయంలో వారు చూపరులకు విభ్రమ కలిగించే రీతిలో రామప్ప ఆలయాన్ని నిర్మించారు రామప్ప ఆలయం అంటే రాముడి ఆలయం కాదు ఆ ఆలయాన్ని నిర్మించిన శిల్పి పేరు ఆలయ రూపశిల్పి పేరుతో ఖ్యాతి నొందిన ఆలయం బహుశా దేశంలో ఇదొక్కటే కావచ్చు ఇది రామలింగేశ్వర ఆలయం అంటే ఆశ్చర్యం కలుగుతుంది లోకాలేలేటి ముక్కంటి శంకర భక్తుల బాధలు తీర్చరావయ్యా ఈశ్వరా లోకాలేలేటి ముక్కంటి శంకర భక్తుల బాధలు తీర్చరావయ్యా ఈశ్వరా శతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఈశ్వరా శతకోటి భక్తులు శరణంటూ నిన్ను శంకర ఆర్తితో వేడుతూ ఆరాధిస్తుండ్రు ఆనాటి ప్రజల జీవన విధానం వారి జీవన శైలి వారి వారి కాలంలో ఉండేటువంటి ఆటలు సంగీతం నృత్యం ఇలాంటి అనేకమైనటువంటి శిల్పాలని ఆలయ గోడలపై చెక్కి డాక్యుమెంటేషన్ చేశారు మధ్యయుగం నాటి ఈ అద్భుతమైన నిర్మాణం చుట్టూ వివిధ చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి హిందువుల ఆరాధ్య దైవమైన పరమశివుడు సహా ఇతర దేవతా విగ్రహాలను ఈ ఆలయాల్లో పూజిస్తారు గణపతి దేవ పాలనలో సైన్యాధిపతి రేచర్ల రుద్ర పర్యవేక్షణలో ఈ ఆలయాలను నిర్మించినట్లు కథనం ఈ ఆలయాలకు సమీపంలో ఒక సుందరమైన మానవ నిర్మిత సరస్సు కూడా ఉంటుంది అప్పట్లో చెరువుల మీద ఆధారపడిన వ్యవసాయం కావటంతో కాకతీయ రాజులు అనేక చెరువులను నిర్మించారు అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి చుట్టుపక్కల వ్యాపార భూములకు సాగునీరును అందించేందుకు ఈ సరస్సును నిర్మించారు బ్రహ్మమురారి సురాచిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం దేవముని ప్రవరార్చిత లింగం కామదహన కరుణాకర లింగం రావణ దర్ప వినాశక లింగం తత్ ప్రణమామి సదా శివలింగం ఆశ్చర్యకరంగా ఈ ఆలయానికి ప్రధాన దైవం పేరు కాకుండా దానిని రూపొందించిన శిల్పి రామప్ప స్థపతి పేరు పెట్టడం జరిగింది దక్షిణ భారతదేశంలో శిల్పి పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం ఇదే కావటం విశేషం ఈ ఆలయ సముదాయం లోపల రుద్రేశ్వర ఆలయం ఎన్నో విపత్తులను ఎదుర్కొని నేటికి చెక్కు చెదరకుండా కనిపిస్తుంది దీంతో పాటు ఇక్కడ కటేశ్వర ఆలయం కామేశ్వర ఆలయం మొదలైనవి చూడదగినవి ఈ ఆలయ సముదాయంలో శాసనాలతో కూడిన స్తంభం భక్తుల కోసం విశ్రాంతి గృహం కూడా ఉంది ఒక కన్నుతో చూస్తున్నట్టుగా శివుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాననుగా రెడీగా ఉన్నట్టుగా అద్భుతంగా శిల్పి చెక్కడం జరిగింది
साधारण ये आलयमना अड़ वेसा लेदा प्रतिष्ठिपड़न दैव पेर तो प्रसिद्ध కానీ అందుకు భిన్నంగా బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలోనే ఆలయ దైవం పేరుతో కాక ఆలయ రూపకర్త శిల్పి పేరుతో ప్రపంచ ప్రఖ్యాతి నొందిన ఆలయం రామప్ప గుడి ఒక్కటే కావచ్చు అంతేకాదు ఇక్కడి సాంకేతిక అద్భుతాల్లో ఒకటి ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఉపయోగించబడిన ఇటుకలు నీటిలో వేస్తే పైకి తేలుతాయి మీరు చూడండి భారతదేశంలో అనేక దేవాలయాల్లో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి అలాగే ఈ ఆలయంలో కూడా ఇలాంటి విశేషాన్ని మనం చూడవచ్చు సాధారణంగా ఎక్కడైనా నిర్మాణానికి ఉపయోగించే ఇటుకలు నీటిలో వేసినప్పుడు మునిగిపోతాయి కానీ రామప్ప ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు నీటిపై తేలుతాయి అప్పటిలోనే ఎంత గొప్ప సాంకేతిక అద్భుతాలను భారతీయులు ఆవిష్కరించారో తలుచుకుంటే శరీరం పులకరిస్తుంది ఈ ఆలయ నిర్మాణంలో అద్భుతమైన ఇసుక కూర్చిన సాంకేతికత అబ్బురపరుస్తుంది పునాదుల్లోని ఖాళీల మధ్య ఇసుకని జోడించడం ద్వారా భూకంపాలు సంభవించినప్పుడు ఆలయ నిర్మాణం దెబ్బతినకుండా ఇది దోహదపడుతుందని చెబుతారు రామప్ప శిఖరం మీద ఉన్నటువంటి బ్రిక్స్ నీళ్ళల్లో తేలియాడతాయి దాని యొక్క డెన్సిటీ 0.85 టు 0.9 వాటర్ యొక్క డెన్సిటీ 1 సో అందుకని ఇవి నీళ్ళల్లో తేలియాడతాయి సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అవుట్ స్టాండింగ్ యూనివర్సల్ వాల్యూస్ మామూలు బ్రిక్ వాడినట్లయితే దాని యొక్క వెయిట్ పునాదుల మీద వచ్చి పునాదులు సెటిల్ అవుతాయి కుంగొచ్చును అనేటటువంటి కాన్సెప్ట్ తోటి దే వాంట్ టు రిడ్యూస్ ది వెయిట్ ఆన్ ది ఫౌండేషన్ బై క్రియేటింగ్ లైట్ వెయిట్ ఫ్లోటింగ్ బ్రిక్ నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామి శమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం ఈ ఆలయ ప్రాంగణం పరిసరాలను పచ్చదనంతో తీర్చిదిద్దారు ఆ పచ్చిక బయ్యలను తనివితీరా చూస్తూ భక్తులు ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయ నిర్మాణం అందులోని శిల్పకళా వైభవం సందర్శకులను కళ్ళు తిప్పుకోనివ్వదు ఇంతటి గొప్ప శిల్పకళా వైభవం మనకు తాంజావూరు లాంటి దేవాలయాల్లోనే కనిపిస్తుంది ఈ ఆలయం గర్భగుడి గర్భగృహం మండపానికి కలిపి ఉండే సముదాయం ప్రజల ఆచార క్రతువులు నిర్వహించే మహామండపం వేదిక ఉన్నాయి ఈ ఆలయం శిల్పకారుల యొక్క సంపూర్ణ పనితనాన్ని మన కళ్ళకు కడుతుంది ఆనాటి కాలాన్ని సందర్శకులకు పరిచయం చేస్తుంది గోడల నుంచి స్తంభాల వరకు ఎక్కడ చూసినా హిందూ పురాణాలకు సంబంధించి అనేక ఘట్టాలను తెలియచేసే రమణీయమైన శిల్పాలు కనిపిస్తాయి ఇవి ఎన్నో గాథలను తెలియచేస్తాయి క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ నిర్మాణాల్లో ప్రతి అణువు మీకు అద్భుతంగా కనిపిస్తుంది కాకతీయుల శిల్ప కళాభిమానానికి కళా పోషణకు ఇవి తార్కాణాలు ఆలయంలో 9 అడుగుల ఎత్తుగల గర్భగుడి లోపల శివలింగాన్ని ఏర్పాటు చేశారు ఈ శివలింగం నుంచి వచ్చే సానుకూల ఆధ్యాత్మిక తరంగాలు భక్తులకు మనోవికాసాన్ని కలిగిస్తాయని నమ్ముతారు రామప్ప దేవాలయం అనేది గత 810 సంవత్సరాల క్రితం రాణి రుద్రమాదేవి వాళ్ళ కాలంలో దీన్ని రామప్ప అనే ఒక అత్యద్భుతమైన శిల్పి తన శిల్పకళను చూపిస్తూ అత్యద్భుతంగా ఈ దేవాలయాన్ని రాణి రుద్రమాదేవి కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది ఈ కళ ఏదైతే ఉందో ఈ శిల్పకళ కానీ అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వసతులు కానీ ఈ మండపాలు కానీ అప్పట్లోనే చాలా ప్రాచుర్యం పొందినవి ఆ ప్రాచుర్యం పొందిన ఈ ఇంత ప్రాచుర్యం పొందిన ఈ దానికి యునెస్కో వాళ్ళు గుర్తింపునిచ్చి దీన్ని డెవలప్ చేసి
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు దీన్ని ఇంకా మరింతగా అభివృద్ధి చేసి ప్రజలందరికీ ఈ మంచిగా చేసి చూపించాలని అనేక వసతులు కల్పిస్తూ సందర్శన అర్థం చాలా మంచిగా డెవలప్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము. ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఒక పెద్ద నంది విగ్రహం ఉంటుంది. నల్లని రాతితో చెక్కబడిన ఈ నంది విగ్రహం సందర్శకులను ఎల్లప్పుడూ ఆశ్చర్యపరుస్తుంది. ముందుకు లంఘించేందుకు సన్నద్ధమై యజమాని ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఇది కనిపిస్తుంది. మరొక విచిత్రం ఏమిటంటే నంది ముందు నుంచి ఏ దిశ వైపు చూసినా అది మన వైపే చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఎటు చూసినా పచ్చని పచ్చిక బయళ్ళు, ఎత్తైన వృక్ష సంపద, విశాలమైన స్థలం, రమణీయమైన శిల్పాలు, కాకతీయ కాలం నాటి శిల్ప కళా వైభవం, 9 అడుగుల ఎత్తైన శివలింగం, నల్లరాతితో చెక్కబడిన నంది, ఒకటేంటి అణువణువు శిల్ప శోభితం నయనానందకరంగా విరాజిల్లుతూ ఎంతసేపు గడిపినా తనివి తీరదు అనిపిస్తుంది. రామప్ప ఆలయం ఎన్నో యుద్ధాలను, దాడులను, ప్రకృతి విపత్తులను ఎదుర్కొని ఇప్పటికీ చెక్కు చెదరకుండా కనిపించడం విశేషం. ఆలయ పరిసరాల్లో చిన్న చిన్న కట్టడాలు సిద్ధమైనా ప్రధాన ఆలయ సముదాయం మాత్రం ఎంతో దృఢంగా ఉంటుంది. ఇక్కడి శిల్పకళను, చారిత్రక ప్రాముఖ్యాన్ని గుర్తించిన భారతీయ పురాతత్వ పరిశోధనా శాఖ ఈ ప్రదేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తోంది. ప్రదక్షిణ ప్రారంభించిన దగ్గర నుంచి అలా చూడటం మొదలు పెడితే మనకు తెలియకుండానే మరో లోకంలో విహరిస్తాం. సమకాలీన జనజీవన విధానంతో పాటు మత, సాంఘిక, మిగతా విషయాలన్నింటినీ కూడా అక్కడ శిల్పీకరించిన దృశ్యాల్లో మనం అవగతం చేసుకుంటాం. మీరు ఒక్కసారి అదవలాలను చూస్తే దూలాలకు 3 వైపులా శిల్పాలు, వాటిల్లో శివలీలలు, త్రిపుర సంహారమూర్తి శివుడు, ఆ తర్వాత అమృతమధనం, ఇటు దేవతలు, అటు రాక్షసులు సమ ఉజ్జీలుగా టగ్ ఆఫ్ వార్ని తలపిస్తున్న దృశ్యాలు మన కళ్ళ ముందు సాక్షాత్కరింపజేశారు ఆనాటి శిల్పులు. మధ్యలో ఉన్నటువంటి ఆ 8 పలకల్లోనూ అష్టదిక్పాల శిల్పాలు, ఆ తర్వాత మధ్యలో వీళ్ళందరికీ అధినాయకుడైనటువంటి రుద్రేశ్వరుడు నటరాజ రూపంలో ఆయన ప్రదర్శిస్తున్న తీరు ఎంతో హై గొలుతుందన్నమాట. శీతాకాలంలో రామప్ప ఆలయం సందర్శన ఎంతో ఆహ్లాదభరితంగా అనిపిస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్య వాతావరణం చల్లగా, పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబం, స్నేహితులతో కలిసి ఇక్కడ ఓ అమూల్యమైన సమయాన్ని మీరు గడపొచ్చు. పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో వేలాదిగా భక్తులు వనభోజనాలు చేయటానికి రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశాననీడే గళీరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాదం. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి 157 కిలోమీటర్ల దూరంలో, వరంగల్ పట్టణానికి 70 కిలోమీటర్ల దూరంలో, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామానికి దగ్గరలో రామప్ప ఆలయం ఉంటుంది. ఇక్కడికి రాగానే నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే ఇది చాలా యునిక్ స్టైల్లో కట్టారనమాట. ఒక్కొక్క స్కల్ప్చర్ దాని డీటెయిల్స్ కానీ చాలా యునిక్గా కట్టారు. ఇంకా రామప్ప గారు ఎవరైతే దీన్ని కట్టారో వాళ్ళు చాలా పేషెన్స్ తోటి నీట్గా డీటెయిల్గా ఒక్కొక్క థింగ్ని చెక్కారనమాట. వాళ్ళ వర్క్ని మనం రియల్గా అప్రిషియేట్ చేయాలి. ఎవ్రీ స్కల్ప్చర్ ఒక్కొక్క ఆ కాలంలో ఉన్న ఆడవాళ్ళ ఆభరణాలు, వాళ్ళ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ నాట్యం,
అడవికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బాణాలతో వేటాడుతున్నప్పుడు అవన్నీ చాలా చాలా నీట్గా డీటెయిల్గా చెక్కారనమాట. నాకు ఇది చూడగానే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఈ దేవాలయం దర్శించినాక అసలు ఎంతో సంతోషము, ఉల్లాసం, ఉత్సాహం కనిపించింది. ఎందుకంటే ఇది ఒక 800 సంవత్సరాల కింద నిర్మించబడింది. దీన్ని అప్పట్లోనే ఎంతో సైంటిఫిక్గా క్రియేట్ చేయడం జరిగింది. అప్పట్లోనే సూక్ష్మ కళాకారులు సూక్ష్మంగా నిర్మించారు. ప్రతి చిన్నది, ప్రతి ఎక్స్ప్రెషన్ కూడా ఫేస్లో కనిపించింది. ఇప్పుడు నాట్యము సంబంధించింది, అప్పట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్కి సంబంధించినవి కూడా ప్రతిదీ కళ్ళకు కనిపించినట్టుగా చూపించారు. మాకు నిజంగా కళ్ళ ముందు ఇది జరుగుతుందా అన్నట్టుగా అనిపించింది. ఇంత గొప్పగా ఉంది ఇది శిల్పకళ. ఇది ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడింది, కాకతీయుల కాలంలో. సో ఇది హెరిటేజ్ వారసత్వంగా ఉంది కాబట్టి దీన్ని ఇంకా డెవలప్ చేసి మన ముందు తరాల వరకు కూడా ఇట్లాంటిది ఒకటి ఉంది అని వాళ్ళకి తెలియజేసే విధంగా మనం దాన్ని కాపాడుకోవాలి. హైదరాబాద్ నుంచి వరంగల్కు చేరుకుని అక్కడి నుంచి రామప్ప ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. అలాగే హైదరాబాద్ నుంచి హనుమకొండ చేరుకుని అక్కడి నుంచి ఈ ప్రదేశానికి వెళ్లవచ్చు. వరంగల్, హనుమకొండ పట్టణాల నుంచి రామప్ప ఆలయానికి బస్సుల ద్వారా ప్రజా రవాణా నిరంతరం అందుబాటులో ఉంటుంది. సౌకర్యాన్ని బట్టి ప్రైవేట్ వాహనాలు, క్యాబ్, ట్యాక్సీల ద్వారా చేరుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆధ్యాత్మికతకే కాదు కాలక్షేపానికి కూడా లోటు లేని మహత్తరమైన అద్భుత కట్టడం రామప్ప దేవాలయం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఈ ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. అలాగే ప్రభుత్వం చేసిన కృషి ఫలితంగా యునెస్కో వారు ఈ ఆలయాన్ని అత్యంత ప్రాచీన కట్టడంగా గుర్తించారు. చూశారుగా, యునెస్కో ద్వారా అతి ప్రాచీన కట్టడంగా అంతర్జాతీయ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ విశేషాలను మరొక విశిష్ట ఆలయ విశేషాలతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.